రైట్ డిటైల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకు పడేందుకు శర వేగంతో ముంచుకొస్తోంది జావా తుఫాన్. జావా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది ప్రభుత్వం. జావా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మారడం వల్ల జిల్లా వాసులు చలితో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో నాగావళి వంశధార నదులకు వరదలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠాకర్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేకాధికారి అరుణ్ కుమార్తో కలిసి కలెక్టర్ సమీక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన జావా తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండటంతో 74 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇవాళ బయలుదేరాల్సిన 36 రైళ్లను రద్దు చేసింది. వాటిలో అధిక శాతం రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్లోని హౌరా, ఒడిశాలోని పూరి నుంచి బయలుదేరాల్సిన రైళ్లే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకు పడేందుకు శర వేగంతో దూసుకొస్తోంది జావా తుఫాను. జావా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది ప్రభుత్వ యంత్రాంగం. జావా తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మారడం వల్ల జిల్లా వాసులు చలితో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో నాగావళి వంశధార నదులకు వరదలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠాకర్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్తో కలిసి కలెక్టర్ సమీక్షిస్తున్నారు. రైట్, తుఫానుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. రైట్ మీడియా ఇప్పుడు చూసుకున్నట్లయితే జావేద్ తుఫాను దాటికి ఉత్తరాంధ్ర అంతా కూడా చిగురు దాకలా వణుకుతుంది. అంటే ప్రస్తుతం విశాఖపట్నంలో చిరుజల్లులకే పరిమితమైన ఈ జావేద్ తుఫాను విజయనగరం, శ్రీకాకుళంలో మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పాలి. అయితే విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతున్నాయి. సముద్రపు అలలు 1 నుంచి 3 మీటర్ల ఎత్తుగా ఎగిరిపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా విశాఖపట్నం మొత్తం మీద అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే ఎప్పటికప్పుడు
చెరిచెరలు పడుతున్నప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా అలకత్వం వహించొద్దు, ఎవరు కూడా విధులకు గైర్ హాజరు కావద్దని చెప్పి ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా కలెక్టర్ సంబంధిత అధికారులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరు కూడా అది విధులకు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా జావేద్ తుఫాను నేపథ్యంలో పూర్తిగా విధుల్లో తలమునకలై ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ తుఫాను ప్రభావం విశాఖ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుందని అంటే ప్రస్తుతం చెప్పలేనప్పటికీ కూడా విశాఖకి అయితే ఈ జావేద్ తుఫాను ముక్కు తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి బీభత్సంగా వర్షం పడుతుందని చెప్పి అధికారులు కావచ్చు, ఇది విశాఖ ప్రజలు కావచ్చు ఒక విధంగా ఆలోచించినప్పటికి కూడా అయితే ఇప్పటి వరకు కూడా ఆశించిన స్థాయిలో అయితే వర్షాలు అయితే జావేద్ తుఫాను దాటి వర్షాలు అయితే నమోదు కాలేదు. ఎందుకంటే తక్కువ వర్ష మాత్రమే నమోదు అయినప్పటికి కూడా ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా చిరుచెల్లికి హోరు గాలికి మాత్రమే ఇది పరిమితమైందని చెప్పవచ్చు. అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు దీన్ని పునఃసమీక్షిస్తున్నారు. అయితే ఆనకట్టల వద్ద కూడా డ్యాములు విశాఖపట్నం ఉన్న మొత్తం డ్యాములు అన్ని కూడా పూర్తిగా జలకలతో కలకలాడుతున్న నేపథ్యంలో అధిక వర్షపాతం నమోదైతే డ్యాముల నిండి డ్యామ్ యొక్క వాటర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించేసిందనే ముందుగా ఉద్దేశంతో నిన్న మొన్నటి వరకు కూడా డ్యాముల్లో ఉన్న వాటర్ అంతా కూడా రిజర్వాయర్లో ఉన్న వాటర్ అంతా కూడా కొద్ది కొద్దిగా బయటకు వదలడం జరిగింది. ఎందుకంటే వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వర్ష ప్రభావం అధిక వర్ష ప్రభావం నమోదైతే డ్యాముల యొక్క నిండిపోయి ఆ యొక్క చుట్టూ డ్యామ్ పరిహారక ప్రాంతాల్లో రిజర్వాయర్ పరిహారక ప్రాంతాల్లో ఈ యొక్క వాటర్ సమీపించి ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందస్తు చర్యల కింద డ్యాముల్లో కానీ రిజర్వాయర్లో ఉన్నారు కానీ వాటర్ ని కాస్త వదలడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే విశాఖకైతే ఈ జావేద్ ముప్పు తక్కువనే చెప్పాలి విజయ్. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా ఇప్పటికే 89 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా జీఎంసీ పరిసర ప్రాంతంలో 89 పరిహారక అంటే పునరావాస కేంద్రాలను గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 89 పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు ఇప్పటికే అక్కడ కేటాయించడం జరిగింది. అయితే విశాఖపట్నానికి సంబంధించి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే మోహరించడం జరిగింది. అంటే ఒకటి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఒకటి గజువాడ ప్రాంతంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, కైలాసగిరి ప్రాంతంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం 3 బృందాలను కేటాయించి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించడం జరుగుతుంది. ఒక ఎల్డీఆర్ఎఫ్ బృందాన్ని మాత్రం పూర్తి స్థాయిలో జీవీఎంసీకి 43 మంది సిబ్బందితో కూడిన ఎల్డీఆర్ఎఫ్ బృందాన్ని పూర్తి స్థాయిలో జీవీఎంసీకి కేటాయించడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఈ పునరావాస ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆ సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీకి సంబంధించి విశాఖపట్నం అర్బన్లో కావచ్చు రూరల్లో కావచ్చు పూర్తి స్థాయిలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా టైం టు టైం అంటే మంచి ఆహారం పెట్టాలని, శానిటైజేషన్ చేయాలి, చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా శానిటైజేషన్ చేయాలని, వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచిగా ఫుడ్ అది అందించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ జిల్లా కలెక్టర్ మల్లికార్జున సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చందు, తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి పూరి ఇచ్చాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా మన ఏపీ అధికారులు? అయితే ఇప్పటి వరకు కూడా ఈ జావేద్ తుఫాన్ అనేది విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర మీద అధిక ప్రభావం చూపుతూ శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు మధ్యలో తీరం దాటుతుందని చెప్పి అంచనా వేశారు. అయితే పూర్తిగా తుఫాను తన గమనం మార్చుకొని ఇప్పుడు విశాఖపట్నం నుంచి తన గమనం మార్చుకొని శ్రీకాకుళం మీదుగా పూరి లేదా గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ అధికారులు శ్రీకాకుళానికి ఇచ్చాపురంకి గోపాల్పూర్కి మధ్యలో తుఫాను తీరం దాటుతుంది లేదా తన గమనం మార్చుకుంటే పూరి మీదుగా వెళ్ళి అక్కడ తీరం దాటుతుందని చెప్పి అధికారులు ఇప్పుడు ఇదివరకే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఈ తుఫాను గమనం చూసుకుంటే విశాఖపట్నానికి 200 కిలోమీటర్లు, ఒడిశా సంబల్పూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రస్తుతం తుఫాను అనేది పయనిస్తూ ఉంది సౌత్ ఈస్ట్ మీదుగా. అయితే ఇది ఈ రోజు సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం. అంటే దీని ప్రభావం అంటే విశాఖ మీద ఈ జావేద్ తుఫాను ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం శ్రీకాకుళంలో ఇప్పటికే అధిక వర్షపాతంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. విజయ్ చందు, నాగావళి వంశధారలో పూర్తి స్థాయిలో నీటి మెట్టం ఉన్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంత ప్రజలను సేఫ్ అయిన ప్లేస్కి చేర్చారా లేకపోతే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అయితే విశాఖపట్నానికి సంబంధించి కానీ విజయనగరం పూర్తి సంబంధించి కానీ శ్రీకాకుళానికి సంబంధించి కానీ మొత్తం
తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దగ్గర ఉండి ఈ పరిస్థితిని సమీక్షించడంతో ఆయా జిల్లా కలెక్టర్ విజయనగరం జిల్లా కలెక్టర్ కావచ్చు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కావచ్చు పూర్తి స్థాయిలో ఒక టీం లాంటి తుఫాను సహాయక చర్యలకు సంబంధించి ఒక టీం లాంటి ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా పూర్తి స్థాయిలో ఈ డ్యాముల వద్ద కానీ రిజర్వేర్ల వద్ద కానీ పూర్తి స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంటే మొన్న వచ్చిన టిట్లీ తుఫాను కావచ్చు అంతకు ముందు వచ్చిన తుఫాను అవి నేర్పిన పాఠాలు సారాంశం అనుగుణంగా ప్రస్తుతం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఆ డ్యాములు ఎక్కడైతే వాటర్ నిండిపోయిందో పూర్తి స్థాయిలో ఆ వాటర్ మెల్లిమెల్లిగా రిలీజ్ చేయడం ద్వారా కొంతవరకు ఆ డ్యాముల్లో కావచ్చు రిజర్వాయర్లో కావచ్చు నీటి మట్టాన్ని తగ్గించడం ద్వారా అధిక వర్షపాతం నమోదైనప్పుడు కూడా ఆ డ్యామ్ నిండినా కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు ఆ జిల్లా కలెక్టర్ సంబంధించిన టీముల ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో శ్రీకాకుళం విజయనగరం మాత్రం జావేద్ ముప్పు ఎక్కువ ఉందనే చెప్పాలి. ఇదే రైట్. థ్యాంక్ యూ చందు. జావా తుఫాను ఉధృతం కానున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఇచ్చాపురం ఒడిశాలోని పూరి మధ్య తుఫాను తీరం దాటనుంది. దీంతో అధికారులు కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలపై మరింత సమాచారాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటాకర్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. నలభై తొమ్మిది తుఫాను మారింది. దీనికి జావాదికి నామకరణం చేశారు. అయితే ఈ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇదే విషయం సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రతి చెప్పండి, తుఫాను మన జిల్లాపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, దీనిపై మీరు చేసే ముందస్తు చర్యలు? అందరికీ నమస్కారం అండి. మన వాతావరణ శాఖ ఇచ్చిన వార్నింగ్ పరంగా ఈరోజు రేపు మన జిల్లాలో అన్ని ఏరియాస్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు విండ్ స్పీడ్ ఒక 85 కిలోమీటర్ పర్ అవర్ వరకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని తీరప్రాంత ఏరియాస్లో అప్రూటింగ్ ఆఫ్ ట్రీస్, అప్రూటింగ్ ఆఫ్ పోల్స్ కూడా జరగవచ్చు. దానివల్ల డిసరప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, డిసరప్షన్స్ ఇంటూ రోడ్ నెట్వర్క్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మీరు అప్రమత్తం ఉండి ఇమీడియట్గా రిస్టోర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు లో లయింగ్ ఏరియాస్ ఫిషర్మెన్స్కి అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా సేఫ్ లేని లొకేషన్స్లో ఉండకూడదు, సీజ్లో కూడా వెంచర్ చేయకండి అని అందరికీ చెప్పడం జరిగింది. లో లయింగ్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి సైక్లోన్ షెల్టర్స్కి షిఫ్ట్ అయ్యి వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంచాలని అధికారులకు కూడా, విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకుంటే లాస్ట్ టైం గులాబ్ తుఫాన్ టైంలో కూడా చాలా ఏరియాల్లో పునరావాస కేంద్రాల్లో అయితే సరిగ్గా ఏర్పాట్లు లేక వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు సార్? మనకి ఇప్పుడు కూడా ఒక 45 లొకేషన్స్లో షెల్టర్స్ ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు నిన్నటి నుంచి కొంతమంది ప్రజలకు కూడా తరలించడానికి చెప్పాము. బట్ ప్రజలు ఇప్పుడు ఇంకా వర్షాలు అంత ప్రభావం స్టార్ట్ కాలేదు కాబట్టి నిన్న అక్కడ తరలించలేదు. ఈరోజు మళ్ళీ అందరూ సిబ్బందులకు కూడా ఈ సైక్లోన్ షెల్టర్స్ ఏదైతే ఏర్పాటు చేశామో సేఫ్ లొకేషన్స్, కొన్ని రివర్ పక్కన ఉన్న లో లయింగ్ ఏరియాస్లో స్కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఐడెంటిఫై చేసి ప్రజలకి అక్కడ తరలించమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాజా పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారందరూ ఫీల్డ్ లెవెల్లో ఉండాలి. ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం ఆశనష్టం జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో మణికంఠ, 99 శ్రీకాకుళం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.